మేడం ఇప్పుడు మల్కాజిగిరి చూసుకుంటే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మీద ఉంటే మల్కాజగిరి ఇక్కడ ఎలా ఉండబోతుంది బీజేపీ క్యాండిడేట్ ఎలా గె ఎలా ఇలా ఈటల రాజేంద్ర గారు గెలుస్తారంటే ఏ విధంగా ఉండవు ఈటల రాజేంద్ర అన్న గారికి రావడము చాలా సంతోషకరము మాకు ఈటల రాజేంద్ర అన్న ఈ సెంటర్లోన ఎవరికి వస్తుంది మల్కాజ్గిరి అని ఎదురు చూసిన సందర్భంగా ఈటల రాజేంద్ర అన్నకి రావడం మేము అందరం చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాము ఇంకా రాబోయే ఈ నలభై రోజుల్లోన ఈటల రాజేంద్ర అన్నకి ముందుకు తీసుకుపోయి గల్లీ గల్లీకి బూతు బూత్కి వెళ్ళి ప్రచారం చేసి ఈటలన్నం గెలిపించుకుంటామని ఈసారి కంకణం కట్టుకొని చెప్తున్నాం ఈ మన మోడీ ప్రభుత్వం ఎన్ని రకాల ఎన్ని పథకాలు మోడీ సార్ ఎక్కడున్నాయి కానీ అదొక ఉత్సాహం ఈ దేశాల పోయినా కానీ ఆయన ఫాలోవర్స్ చూస్తూనే ఉన్నారు ఈ మల్కాజు గారు గెలిపించుకొని ఆయనకి మనం గిఫ్ట్ ఇవ్వాలని మా ఆకాంక్ష అయ్యా ఇంకోటి ఏంటంటే గతంలో ఇక్కడైతే బీజేపీ అయితే గెలవలేదు ఇప్పుడు గెలుస్తుందన్న ఉన్నాయా లేకుంటే గెలుస్తుందన్న ఆశ ఉందా ఆశ కాదు గెలుస్తామని ఖచ్చితంగా చెప్పుగలుస్తున్నాం ఆశతోని కాదు గెలుస్తాము ఈ గతంలో రేవంత్ రెడ్డి గారు గెలిచి ఈ ఐదు సంవత్సరాల్లోని ఏం చేయలేదు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్ని వచ్చిపోయినాయి కానీ బీజేపీకి ఒకసారి ఓటు వేసి గెలిపిస్తే మలకాజ్గిరి ఎలాగుంటుందో మేము చూపించి తీరుతాం ఎలా ఉండబోతుంది ఇక్కడ ప్రచారం కానీ లేకుండా మీ కార్యకర్తలు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు చాలా మంచిగా మీటింగ్లు పెట్టి గల్లీ గల్లీకి వెళ్ళి ఇంటింటికెళ్ళి ప్రచారం చేసి ఈసారి ఎలాగైనా సరే మోడీ సార్కి మల్కాజ్గిరి మేము గిఫ్ట్ ఇవ్వాలని నిశ్చయించుకున్నామయ్యా నిజంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మల్కాజ్గిరి అయితే ఏదైతే ఉందో పార్లమెంట్ నిజ వర్గం ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే గెలిపించి ఈటల రాజేందర్ గారికి ఒక గిఫ్ట్గా నరేంద్ర మోడీ గారికి అయితే ఇస్తామని చెప్తా ఉన్నారు కెమెరామెన్ రాకేష్తో ఆమె